భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమైంది ప్రభు? వారంతా దారికి అడ్డుగా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? మేమే. ఎందుకు? కృష్ణయ్యని మేము గోకులం నుంచి వెళ్ళనివ్వం. చెప్పండి ఎందుకు? చూడండి అక్రూర్ల వారు, తమరిలా మాట మాటకే ప్రశ్నిస్తూ ఉంటే మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. చెప్పాంగా మేము కృష్ణయ్యని ఈ గోకులం నుంచి వెళ్ళనివ్వమని. ఇక మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నేను చెప్పేది వినండి. మేము వెంటనే మధురకు చేరుకోవాలి. ఈ విధంగా అందరూ అడ్డుపడుతూ ఉంటే మాకు ఆలస్యం అవుతుంది. తమరంత త్వరగా వెళ్లాలనుకుంటే కృష్ణయ్యను రథం నుంచి దించి తమరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళండి. మాకే అభ్యంతరమూ లేదు. నేను తక్షణమే కృష్ణయ్యను ఇక్కడి నుంచి తీసుకెళ్లలేదంటే ఇప్పుడు గోకులానికి వచ్చిందే వ్యర్థం అవుతుంది. గోకులం నుంచి మా కృష్ణయ్యను తీసుకువెళ్లారంటే ఇక్కడ మా అందరి జీవితాలు వ్యర్థం అవుతాయి. తమ పేరే అక్రూరుల వారు. తమ శరీరం అంతా ఎంతో క్రూరత్వంతో నిండిపోయింది. విషనాగే నయం, కోరల్లోనే విషం ఉంటుంది. కృష్ణయ్యను మా నుంచి దూరం చేయకండి. అతను లేని మాకు ఈ గోకులం, ఈ బృందావనం, ఈ ఉద్యానవనాలు, ప్రకృతి సౌందర్యం సమస్తం శూన్యమే. ఇది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగడం అసాధ్యం. అందుకే ఇలా అడ్డుగా పడుకున్నాం. కృష్ణయ్యను తీసుకువెళ్ళదలుచుకుంటే రథాన్ని మా దేహాల మీద నుంచి తీసుకెళ్ళండి. కృష్ణయ్యే మాకు లేకుంటే ఇక మాకు ప్రాణాలతో పనే ఉంది. మా యందు దయ చూపించండి అక్రూర్ల వారు. మా బ్రతుకులు శూన్యం చేయకండి. మా కృష్ణయ్యను గోకులం నుంచి తీసుకువెళ్ళకండి. మీలో ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. మీ కృష్ణయ్య మాతాపితల ఆజ్ఞను నేను పాటిస్తున్నాను. అంతేకాక వారి ఆజ్ఞను పాటించడం కుమారుడుగా అతని ధర్మం. మాకు ధర్మాధర్మాల గురించి చెప్పకండి. మేం మామూలు గోపికలం. ఇవన్నీ మాకు అర్థం కావు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, చిన్ననాటి నుంచి ఒక అమాయకురాలి హృదయంలో ప్రేమజ్వాలను రగిలించి నేడు ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోవడం ధర్మం కాదు, మహాపాపం, అన్యాయం. అసలు వీరితో ఏమిటే? ఆ నిర్దయుడు కృష్ణయ్యను చూడు. మనం ఇంతగా బాధపడుతున్నా కూడా తనకేమీ పట్టనట్టు ఎలా కూర్చున్నాడో అమాయకుళ్ళ. నువ్వేమీ అడగవా అక్రూర్ల వారిని. ఇప్పుడు నేనేమీ అడగలేను. ఎందుకని అడగలేవు? ఎందుకంటే ఇది మా మాతాపితల యొక్క ఆజ్ఞ. అందుకే నేను వారితో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మీ మాతాపితల ఆజ్ఞకు బద్ధుడివై వెళ్ళవలసి ఉంటుందని నువ్వప్పుడు ఆలోచించలేదా? మురళిని మ్రోగించి నీ ప్రేమ బంధంలో మమ్మల్ని బంధించావెందుకు? ప్రేమను పంచావే, మరి అప్పుడైనా ఆలోచించలేదా? మరికొన్ని బంధాలున్నాయని అవి నిర్వర్తించడానికి ఇలా ఈ ప్రేమ బంధాలను తెంచుకొని పోవాలని. మీరెందుకు వేదన చెందుతున్నారు? ఇప్పుడు బంధాలు తెంచుకున్నానని ఎవరన్నారు? మమ్మల్ని ఇలా వదిలేసి వెళుతున్నావు, దీన్ని తెంచుకోవడం కాక ఏమంటారు? నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ బంధం నేను మీకు దగ్గరగా ఉంటేనే దృఢంగా ఉంటుందా? నేను మీకు దూరం అయితే
ఈ బంధం తెగిపోతుందంటావా? అంటే మీరు ప్రేమ బంధాన్ని అర్థం చేసుకోలేదన్నమాట, అందుకే ఇలా నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. దీని అర్థం ఒక్కటే, మీరెవ్వరూ ఎప్పుడూ నన్ను ప్రేమించలేదని. ఏమన్నా మేము ప్రేమించలేదా? ప్రేమించకపోతే ఈ కన్నీళ్లు, దుఃఖం, బాధ మాకెందుకు? ఈ కన్నీళ్లు, బాధ, దుఃఖం కేవలం మోహం వల్ల కలుగుతాయి. ఇలా మీరంతా దారికి అడ్డుపడటం, విలపించడం ప్రేమకు నిదర్శనం కాదు, కేవలం మోహానికి ప్రదర్శన. దీన్ని నువ్వు మోహ ప్రదర్శన అంటున్నావే? ఇది ప్రేమలోని ఆసక్తత, ప్రేమ యొక్క బలిదానం. ఎటువంటి బలిదానం ఇది? మా ప్రాణాల ఆత్మత్యాగం. నువ్వు లేని విరహం సహించలేనిది, అందుకని నీ రథ చక్రాల కింద పడి మేం ప్రాణాలు విడుస్తాం.